ఊరూరా ఇల్లిల్లి తిరిగి చెప్పేవారా రామాయణం ఇంకా ఒంట్లో ఓపిక ఉంటే అక్కడికి రా అని తినేస్తారు. హాయిగా నడుము విరిగిపోయి మనసాన కూర్చున్నావు అనుకో, నీలో నువ్వు రమిస్తూ కూర్చుంటావు చాలదా? రామాయణం చెప్పాలంటే వేదిక మీద చెప్పాలా? నీ దగ్గరికి వచ్చిన వాడికి రాముడి గురించి చెప్పుకుని మురిసిపోలేవా? ప్రహారం చేస్తూ నీ భార్యకి చెప్పి మురిసిపోలేవా? అన్నాడయ్యా రాముడు, తిరగలేని పెద్దవాడిని అయిపోయానని చెప్పి వింటలేదని ఇంకా ఎవ్వరూ అడగకుండా చేసి కూర్చోబెట్టి నాలో నేను రమించేట్టు చేశాడు, ఎంత ఉదారుడయ్యా రాముడు అన్నారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఎవడో ఆ స్థితిని పొందాడో వాడు యోగరతోవా భోగరతోవా, యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన, ఒకళ్ళతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా వాడు మాత్రం ఎప్పుడూ తనలో తాను ఆనందపడిపోతూనే ఉంటాడు పరమేశ్వరుణ్ణి చూసుకుని. అదిగో ఆ స్థాయికి వెళ్ళగలిగితే నీకో కోరిక తీరలేదని కోపం ఎందుకు ఉంటుంది? భగవతి ఎందుకు ఇవ్వలేదు? సరిపెట్టుకుంటాడు కాబట్టి ఎప్పుడూ అదే సంతోషం, ఎప్పుడూ అదే పూనిక. అలా ఉండగలిగినటువంటి మనస్తత్వం ఉందే అది కూడా అమ్మవారి అనుగ్రహంగానే రావాలి. ఆ కోపం లేకుండా ఉంచడం అన్నది, ఎప్పుడు ఈ కోరిక తీరకపోతే అప్పుడు కోపం బుస్సన పైకి లేవకుండా కాపాడాలి. కాబట్టి రాగస్వరూపపాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తున్నారు. ఆవిడ మనోరూపేక్షు కూదండ పంచతన్మాత్ర సాయక, ఆవిడ మనస్సు అనబడేటటువంటి ఒక ఇక్షుదండాన్ని పట్టుకుంది, అంటే చెరుకు విల్లు పట్టుకుంది. పంచతన్మాత్ర అనబడేటటువంటి ఐదు పువ్వులు పట్టుకుంది బాణాలని. సరే కాసేపు అలా ఉంచండి, ఎందుకు అలా కూదండం పట్టుకుంది, ఎందుకు ఐదు పూల బాణాలు పట్టుకుంది అన్న విషయాన్ని నేను మీకు వివరణ చేసే ముందు ఒక విషయాన్ని చెప్తాను. సాధారణంగా లోకంలో దేవతలు పట్టుకున్నటువంటి ఆయుధాన్ని కింది స్థాయి వాళ్ళు కూడా పట్టుకోవడం ఉండదు, కానీ లలితా త్రిపుర సుందరి స్వరూపము కామాక్షి అమ్మవారు ఏ చెరుకు విల్లు ఏ పుష్పబాణాలు పట్టుకుంటుందో అవే పట్టుకుంటాడు మన్మధుడు. మన్మధుడి చేతిలో ఉండేవి కూడా ఇవే ఉంటాయి, ఈ ఐదే ఉంటాయి. చెరుకు విల్లు పట్టుకుంటాడు, ఒక్కొక్కసారి అది పుష్పధనస్సు కూడా పట్టుకుంటుంటాడు ఆయన అమరకోశం ప్రకారం. కాబట్టి పుష్పధన్వి అని ఉంది ఆయనకి. అందుకే శంకరాచార్యుల వారు కూడా అలాగే మాట్లాడారు సౌందర్య లహరి మాట్లాడినప్పుడు. కాబట్టి ఆయన కూడా చెరుకు విల్లు పట్టుకుంటాడు, ఐదు పువ్వులు పట్టుకుంటాడు. ఈ ఐదు పువ్వులే బాణాలు మన్మధుడికి. ఆ ఐదు పువ్వులు అరవిందము, అశోకము, కూటము, నవమల్లికము, ఆ తర్వాత మందారము, ఐదు. ఈ ఐదు ఆయన ఏవి పట్టుకుంటాడో అవే పట్టుకుంటుంది అమ్మవారు. ఆయన ఏ చిరుకు విల్లు పట్టుకుంటాడో అవే పట్టుకుంటుంది అమ్మవారు. ఎందుకలా? ఇద్దరికి ఎందుకలా ఒకటే ఆయుధాలు అయ్యాయి అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. ఒకనకొకప్పుడు మన్మధుడు పరమశివుడి మీద ఈ పుష్పమానాలు వేసే ప్రయత్నం చేశాడు. ఎందుచేత అంటే అప్పటికి అమ్మవారు దాక్షాయణి స్వరూపంతో శరీరం విడిచిపెట్టేసి హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది. పరమశివుడు హైమవతి కలిస్తే తప్ప సుబ్రహ్మణ్యోత్పత్తి జరగదు. సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే తప్ప తారకాసుర సంహారం జరగదు. తారకాసుర సంహారం జరగాలంటే పార్వతీ పరమేశ్వరుడికి కొడుకు పుట్టాలి. అందుకని తొందరపడి దేవతలు ఇంద్రుడు పురమాయిస్తే ఈయన వెళ్ళి ఒక బాణం వేశాడు. ముందు ఇంకా నాలుగు బాణాలు వేయలేదు, ఒక్క బాణం వేశాడు. వెంటనే పరమశివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని కాల్చేశాడు. నువ్వు నా మీద బాణం వేసేవాడిగా అంటే శంకరుడికి కామారి అని పేరు వచ్చింది. ఆయనకి అసలు కామం లేదు. ఎంత కామం లేనివాడంటే కాముణ్ణి కాల్చేసినవాడు. కాబట్టి ఇంకా ఆయనకి కామం ఏమిటండి? అసలు ఆయనకి భార్య ఏమిటి? ఇంకా ఆయనకి భార్య లేకపోతే మీకేమిటండి అంటారేమో. ఆయనకి భార్య లేకపోతే మీరు నేను ఉన్నాం. ఎందుకున్నామంటే వాళ్ళిద్దరూ జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. నిత్యాయ త్రిగుణాత్మతే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబినే మునిమున ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. అజ్జ కుటుంబిని మొట్టమొదటి దంపతులు లోకంలో వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరూ దంపతులు ఎప్పుడవుతారు? పరమశివుడు ఆవిడ మెళ్ళ తాళి కడితే.
ఆవిడ మళ్ళీ తాళి కట్టాలంటే ఆవిడ్ని భార్యని చేసుకుందామని ఆయనకు కోరిక ఉండాలి. ఆవిడ్ని భార్యని చేసుకోవాలన్న కోరిక ఒకటి ఉండాలంటే అసలు స్త్రీ ఎందుకు కామం ఒకటి ఉండాలి. కాముణ్ణి కాల్చిన వాడు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడా? ఆవిడ మెండ తాళి కడతారా? ఎలా కడతారు? అందుకే లోకంలో మీరిన మంగళసూత్రాలు ఎన్ని ఉన్నా ఆవిడ మంగళసూత్రానికి అంత స్తోత్రం వచ్చింది, కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అని. అమ్మ కాముణ్ణి కాల్చిన వాడితో కంఠసీమలో మంగళసూత్రం కట్టించుకున్నావు, ఎంత విజయం అమ్మ నీది. ఇప్పుడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడి కోపం వల్ల అవతల పరమశివుడు పార్వతీదేవికి భర్త కాలేదు. అప్పటికి ఈ లోకముల యొక్క సృష్టి ఆగిపోయింది. ఇప్పుడు ఆవిడేం చేసిందో తెలుసా అండి? వెంటనే వెళ్ళి, ఊరే నువ్వు పట్టుకుంటే ఎక్కడ లొంగుతాడు రా పరమశివుడు అని తను తీసుకుందా చెరుకు కర్ర 5 బాణాలు 5 పుష్పబాణాలు. ఇప్పుడు ఆవిడవి తీసుకుని పట్టుకునేటప్పటికీ ఆ బాణముల వలన ఆ ధనస్సు వలన ఆయన ఆమె ఎందు అనిరుక్తుడయ్యాడు. అందుకని ఆవిడ శివకామ సుందరి. ఆవిడ ఒక్క శివుడి చేత మాత్రమే అలా చూడబడుతుంది. ఆవిడ శివుడు అలా చూసేటట్టు చేసుకుని శివుడు తన కంఠసీమయందు మంగళసూత్రం కట్టేటట్టు చేసింది కాబట్టి, పరమశివుణ్ణి తెచ్చి తన పక్కన కూర్చోపెట్టింది కాబట్టి, లోకమునకు తల్లిదండ్రులు దొరికారు కాబట్టి ఈ సృష్టి అంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. శివుడు ఆవిడ్ని ఎలా చూస్తాడో అలా మనం చూడొచ్చు ఆవిడ్ని. లౌకికంగా నేను ఈ ఉపమానం వాడకూడదు కానీ తప్పక వాడుతున్నాను. మా అమ్మగారిని మా నాన్నగారు ఎలా చూస్తారో, నేను ఆ వాక్యాన్ని కూడా పూర్తి చేయను, అంతకన్నా దోషభూయిష్టం లేదు, మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి తల్లిని కొడుకు ఎప్పుడూ తల్లితనాన్ని చూడాలి, ఆడతనాన్ని చూడకూడదు. భర్త భార్య ఎందు ఆడతనాన్ని చూస్తాడు, తల్లితనాన్ని చూస్తాడు, కానీ తల్లితనాన్ని చూసి ఆడతనాన్ని వదిలిపెట్టక్కర్లేదు భర్త. కాబట్టి పరమశివుడు ఆవిడ వంక ఆడతనంతో చూస్తాడు, ఆడతనాన్ని చూస్తాడు. అందుకని ఆమె ఆయనకు శివకామ సుందరి, నీకు నాకు జగజ్జనని అఖిలాండేశ్వరి అమ్మ, పరాత్పరురాలు మహాతల్లి అంతే. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యహరి చేస్తూ శివే శృంగారార్ధ తదితరగనే కుచ్చనపరా అన్నారు. అమ్మ దగ్గర నిలబడినటువంటి వాడు ఎవడైనా అమ్మా అని బిడ్డన్నమ్మా అని నిలబడాలి. అంతేగాని అమ్మ నేను మగవాణ్ణమ్మా అని నిలబడవాడిని చూస్తే అమ్మ ఎర్రగా చూస్తుంది, ఎవడ్రా నీ మాట నిలబడ్డవాడు అని. వాడు మహిషాసురుడని గుర్తు. అమ్మ దగ్గర నిలబడిన వాడు అమ్మా నీ బిడ్డన్నమ్మా అని నిలబడితే ఎంతో ప్రసన్నురాలవుతుంది. ఆవిడ ఎన్ని అవతారములు మార్చనివ్వండి, ఆవిడ దాక్షాయిని కానివ్వండి, కాత్యాయిని కానివ్వండి, ఆవిడ శాంభవి కానివ్వండి, ఆవిడ పార్వతి కానివ్వండి, ఆవిడ హైమవతి కానివ్వండి, తండ్రులను మారుస్తుంది. ఎందుకనంటే వాళ్ళని అనుగ్రహించడానికి. హిమవంతుణ్ణి అనుగ్రహించాలంటే హైమవతి అవుతుంది, దక్షుణ్ణి అనుగ్రహించాలంటే దాక్షాయణి అవుతుంది, కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలంటే కాత్యాయని అవుతుంది. వాళ్ళకి కూతురై వాళ్ళని అనుగ్రహిస్తుందేమో కానీ భర్తృస్థానం మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అందుకే శివ నింద ఎక్కడ జరుగుతుందో అక్కడ జగన్మాత ఆగ్రహాన్ని పొందుతుంది, ఎక్కడ శివ స్తోత్రం జరుగుతుందో అక్కడ ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఇప్పుడు ఆవిడ ఈ చెరుకు విల్లుం ఆ పుష్పబాణములో ఆవిడ తీసుకుంది. తీసుకుంటే పరమశివుడు వచ్చి పక్కన కూర్చుని ఆవిడ మెళ్ళలో తాళి కట్టి ఆయన ఆవిడికి భర్త అయ్యాడు. ఆవిడికి భర్త అయ్యాడు, బాగుంది. ఇప్పుడు మన్మధుడు బతికితే తప్ప లోకములన్నీ బతకం. మన్మధుడు ఉండాలి కదా, మరి మన్మధుడు ఉండాలి అంటే ఎవరు బతికిస్తారు? ఈవిడ బతికించింది అనుకోండి, అంటే నేను కాల్చేసేవాడిని నువ్వు బతికించేదానివా అంటే. అందుకని ఆవిడేం చేసిందంటే, ఏమండి మీరు బ్రతికిస్తాను అనలేదు, లోకంలో ఒక ధర్మం ఒకటి నడవాలి కదూ, ధర్మం నడవడం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ శరీరము అన్నదాన్ని ఒకటి పొందారనుకోండి, దీనితో మీరు పాపాలని పోగొట్టుకోవచ్చు, దీనితో పుణ్యం చేసుకోవచ్చు, దీన్ని ఆధారం చేసుకుని మళ్ళీ ఇలాంటి శరీరంలోకి రాకుండా చేసుకోవచ్చు. దీన్ని అడ్డుపెట్టి బాగా పుణ్యం చేసి చేసి భక్తితో రమించి 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 నిలబడితే ఆ భక్తి వలన ఒకసారి భక్తితో కూడిన కర్మాచరణ వలన జ్ఞానం కలుగుతుంది. భక్తితో కర్మాచరణం చెయ్యాలి, అది ఎప్పుడప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు అన్నం వండుకోవాలనుకున్నాడండి,
కుక్కర్ తీసుకొచ్చాడు, అందులో డబ్బా సోళ్ళ బియ్యం పోశాడు, రెండు డబ్బాల నీళ్లు పోశాడు, వాటిని కడిగేశాడు, చక్కగా రెండు డబ్బా సోళ్ళ నీళ్లు పోశాడు, దానికి గ్యాస్కెట్ పెట్టాడు, మూత తీసుకొచ్చాడు పెట్టాడు, జాగ్రత్తగా రెండు హ్యాండిల్స్ సమానంగా కలిసాయో లేదో చూశాడు, వెయిట్ పెట్టాడు, స్టవ్ మీద పెట్టాడు, స్టవ్ వెలిగించాడు, గడిగడికి మోత తీసి ప్రతి బియ్యము గింజ అన్నముగా మారినదా అని చూడాలా? అన్నమైపోయినది అది కోతేస్తుంది. నువ్వు స్టవ్ కట్టానని నేను ప్రతి బియ్యపు గింజ అన్నం ఎప్పుడైందో నీకు తెలియకుండా అయిపోయినట్టు. నీవు భక్తితో కర్మాచరణం చేసుకుంటూ వెడితే ఒకనాడు అది జ్ఞానమును ఆవిర్భవింపచేస్తుంది. ఆ జ్ఞానము కలిగిన నాడు సత్యాసత్య వస్తువుల యొక్క వివీచన ఏర్పడుతుంది. నిత్య వస్తువు ఏదో తెలియబడి ఆత్మగా నిలబడిపోతాడు. కాబట్టి ఇప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యడానికి శరీరము కావాలా వద్దా? పైగా ఈ శరీరంతో వచ్చాం, దీనికి ఒక రుణం ఉంది. ఈ శరీరాన్ని నాకు మా నాన్నగారు అమ్మగారు ఇచ్చారు. మా అమ్మగారు నాన్నగారు నాకు ఈ శరీరాన్ని ఎలా ఇచ్చారో అలా నేను కూడా సంతానాన్ని కనవలసినటువంటి కర్తవ్యం నాకుంటుంది. నేను అలా కనకుండాను సన్యసించకుండాను ఉండిపోతే నాకు స్వర్గద్వార దర్శనం ఉండదు. శరీరం పడిపోయిన తర్వాత ఎంత పుణ్యం చేసినా స్వర్గద్వారాలు చూడని గారు. మహాభారతం ఆదిపర్వంలో చిట్ట చివర పక్షుల్ని కన్నటువంటి ఆ తండ్రి అందుకోసమే మళ్ళీ వెనక్కి వచ్చి తొందరగా సంతానాన్ని కన్నానికి పక్షి రూపంలో పిల్లల్ని కంటాడు. జరత్కారోపాఖ్యానం దేవీ భాగవతంలో అదే, సంతానాన్ని పొందకపోవడం వల్ల వాళ్ళు యమధర్మరాజు ఎలుక రూపంలో వేర్లు కొరికేస్తున్నటువంటి గడ్డి బిబ్బుని పట్టుకుని వేలాడారు పితృదేవతలు. కాబట్టి సంతానాన్ని పొందాలి. ఇప్పుడు సంతానాన్ని పొందడం అనేటటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడానికి పితృణం తీర్చుకోవడానికి మన్మధుడు లేకుండా ఎలా జరుగుతుంది? ఉండాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే ఈ పరమశివుడు ఎదురుకుండా రూపంతో తిరిగాడు అనుకోండి మన్మధుడు, నేను కాల్చేవాడిని నువ్వు బతికించేదానిదా అంటాడు. ఎప్పుడు ఆయన ఆయనకి మాత్రం ఎదురు పడకుస్మా అని ఎదురుగుండా కనపడకుండా చేసి ఏదో ఎలాగండి, మరి లోకం నడవాలా, ధర్మం నడవాలా, మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలా, జీవులు పాపపుణ్యాలు పోగొట్టుకోవాలా, వాళ్ళకి శరీరాలు ఇవ్వాలా, మీరు కోపంతో కాల్చేశారని మన్మధుడు బతకూడదంటే ఎలా కుదురుతుంది చెప్పండి అని ఏదో బతిపాలుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, పరమశివుడు కనుక ఇలా తిరిగి మన్మధుడిని బతికిస్తాను అనకుండా ఇలా ఉన్నది ఇలాగే ఉండి ఇలా చూసింది ఆ బూడిద కుప్ప వంక. ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి శంకరాచార్యుల వారు, ధన పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయో ధనరథః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయ. కానీ మళ్ళీ లోకములన్నీ సృజింపబడడం ప్రారంభమయ్యాయి, అంటే ప్రాణులు పుట్టడం ప్రారంభమైంది. అలా చేయడానికి ఆవిడ ఏం చేసిందిట, ధను పౌష్పం మధుకరమయీ పంచవిశిక. మన్మధుడిని పైకి చూస్తే ఎంత బలహీనుడు, ఎందుకని ఆయనకున్నది చూస్తే చెరుకు విల్లు లేదా పుష్పములతో కూడిన విల్లు, దానికి వింటి నారి చూస్తే తుమ్మెదలో బారు, ముందు ఇలా పువ్వులుండి వెనకాతల తుమ్మిదలన్నింటినీ ఇలా నించుండింటే నించుంటాయా? ఒక వరుస క్రమంలో అసలు ఉండవు. అంత బలహీనమైనటువంటి విల్లు. పోన్లేవయా బ్రహ్మాస్త్రం వేస్తాడు, వాయవ్యాస్త్రం వేస్తాడు, అగ్నియాస్త్రం వేస్తాడన్నానా? ఆయనకున్నవి పంచవిశిక ఐదే బాణాలు, ఈ ఐదు బాణాలే వేస్తాడు. అవి పోని ఏదో పెద్ద ఇనప బాణాలు పెట్టి కొట్టేస్తాడన్నామా, ఐదు పువ్వులు పెట్టి కొడతాడు, ఎంత సంతోషం, హాయి కదా. పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయో ధనరథః. ఆ వసంతుడు చెలికాడు, ఆ స్నేహితుడు ఎప్పుడు ఉంటాడా అంటే ఒక్క చైత్ర వైశాఖ మాసంలో వస్తాడు, ఇంకా మళ్ళీ కనపడ్డ 10 నెలలు. రథం చూస్తే మలయమరుదాయో ధనరథః, గంధపు చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి ఆయనకి రథం. ఆ గాలి గంధపు చెట్ల నుంచి వచ్చేది వేగంగా ఏదో పెద్ద అర్జునుడి కింద రథం వెళ్ళినట్టు ఎడుతుంది, ఏంటి దాని ఇష్టం వచ్చేట్టు అడి వెళ్తుంది, అంతేగాని ఇటు ఎళ్ళవే శత్రువు ఉన్నాడంటే వెళ్ళదు, అంత బలహీనమైన రథం. మలయమరుదాయోధనరథః తదాప్యేక సర్వం విమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా. ఇన్ని బలహీనతలున్నా
అమ్మను ఒక్కసారిగా చూసావు కడగంటి చూపు అంత